నమస్కారం శర్మగారు. నమస్కారం అండి. శర్మగారు, సిబిల్ రిపోర్ట్లో కనుక దాంట్లో మనకి ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలంటారు యాజ్ ఏ కస్టమర్గా? ఇప్పుడు సిబిల్ రిపోర్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అక్కడ వరకు మనకు అర్థమైపోయింది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. ఒకసారి సిబిల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయాలి మనం. ఏంటి, నేను ఎక్కడ మీ లోన్, మీరు ఎక్కడెక్కడ లోన్స్ తీసుకున్నారో మీకు తెలిసిపోతుంది అందులో. అదే మీ పర్సనల్ రిపోర్ట్ కనుక తీసుకుంటే పక్కన బ్యాంక్ పేరు కూడా వచ్చేస్తుంది. ఫుల్ డీటెయిల్స్ విల్ బి గివెన్. ఇప్పుడు అదే నేను మీ సిబిల్ రిపోర్ట్ తీసుకుంటే నాకు మీరు ఏ బ్యాంకులో తీసుకున్నారనేది తెలియదు. మా బ్యాంకులో కనుక తీసుకుని ఉంటే, సపోజ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు సిబిల్ రిపోర్ట్ జనరేట్ చేస్తుంటే మా బ్యాంక్ నెంబర్లు వచ్చేస్తాయి, వేరే బ్యాంక్ నెంబర్లు రావు. కానీ మీరు కనుక పర్సనల్ రిపోర్ట్ మీరే సిబిల్ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నారనుకోండి, మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. బజాజ్లో తీసుకున్నారా, ఎస్బీఐలో తీసుకున్నారా, ఎస్బీహెచ్లో తీసుకున్నారా, పిఎన్బిలో తీసుకున్నారా, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ స్కోర్ని బట్టి తెలిసిపోతుంది. సపోజ్ మీ స్కోర్ 500 వచ్చింది అనుకోండి, 500 అంటే చాలా తక్కువ. లీస్ట్ అని కాదు, తక్కువ. అది మేము అసలు కన్సిడర్ చేయం, మేము లోన్ ఇవ్వం పో అని చెప్పేస్తాం మనం 500కి. ఓకే, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడ నేను ఎన్ని లోన్స్, 10 లోన్స్ ఉన్నాయి, ప్రతి నెల నేను కడుతున్నాను, కట్టినప్పుడు నాకు స్కోరింగ్ ఎందుకు తక్కువ వచ్చింది. అకౌంట్ వైజ్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అందులో క్లియర్గా ఉంటుంది, అందులో రాస్తారు కూడా, ఫలానా మంత్లో కట్టాల్సింది 2 నెలల తర్వాత కట్టారు, డిలేస్, డేస్ పాస్ట్ డ్యూ అంటారు, డిపిడి అని ఉంటుంది. అంటే ఈ నెల ఆగస్టులో కట్టాల్సింది సెప్టెంబర్లో కట్టారనుకోండి, అంటే 25 రోజులు డిలే అయింది ఇది అని కింద ట్యాబ్లర్ కాలంలో వచ్చేస్తుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, మీరు ఇచ్చిన ఈసీఎస్లు సరిగ్గా వెళ్తున్నాయా లేదా, లేదా మీరు ఎవరికైనా మీ నౌకరు ఎవరో ఉంటారు వాడికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవాళ కట్టాల్సింది ఒక నెల దాటిన తర్వాత కడుతున్నాడా, ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుని ఎక్కడైనా సమస్య కనుక మీకు ఉన్నట్టు అనిపిస్తే, మన దృష్టికి వస్తే ఆ బ్యాంకు వాళ్ళని ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి. ఫైనాన్షియల్ ఇష్యూ, బాబు నేను ప్రతి నెల కడుతున్నా, నా బ్యాంక్ స్టేట్మెంట్ చూడు, ఎవ్రీ మంత్ వస్తుంది, కానీ దీనివల్ల నా స్కోర్ తక్కువ అయిపోయింది, మీరు ఒకసారి టేకప్ చేయండి, నేను బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంక్ వాళ్ళు టేకప్ చేస్తారు. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, క్రెడిట్ కార్డ్ ఇట్లాంటివి అంటే వాళ్ళు కొంచెం ఇది అవుతుంది, మనం ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్. ఏ బ్యాంకులో అయితే మనకి అకౌంట్లో ఇబ్బంది అని అనిపిస్తుందో, మనకి సవ్యంగా లేదని అనిపించిందో, ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యూ హ్యావ్ టు రేజ్ ద డిస్ప్యూట్ రిటర్న్గా ఇచ్చాలి. నేను ప్రతి నెల కడుతున్నా, నా స్టేట్మెంట్ చూడు, కానీ నాకు దీనివల్ల నాకు స్కోర్ తక్కువైంది, ఏమైంది చూడండి. ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ తోటి డిస్ప్యూట్ రేజ్ చేస్తారు. మేమంతా ఎవ్రీ మంత్, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు డేటాని పట్టే సిబిల్ వాడు రిపోర్ట్ ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ కానీ వీళ్ళు కానీ పీరియాడికల్గా డేటాని అప్లోడ్ చేస్తుంటారు సిబిల్ వాళ్ళకి, దాన్ని బట్టే వీళ్ళు సిబిల్ రిపోర్ట్ ఇస్తారు. సో వీళ్ళు కరెక్షన్స్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దానికి ఒక ఫార్మాట్ అది ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారం బ్యాంక్ వాళ్ళు సిబిల్ వాళ్ళకి టేకప్ చేస్తే వితిన్ 30 డేస్ వాళ్ళు రెక్టిఫై చేసేస్తారు. ఓకే, అది ఒకటి. లేదు, ఆన్లైన్లో మీరు సిబిల్ తోటి కూడా డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. ఆన్లైన్లో మీ డేటా అవన్నీ ఇచ్చేసి, నాకు ఇట్లా ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు ఏదో డాక్యుమెంటేషన్ అడుగుతారు, అవన్నీ తీసుకుంటే మీరు దానికి వాళ్ళకి సిబిల్ వాళ్ళకి అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ మెథడ్. ఓకే, మన స్కోర్ తగ్గిన స్కోర్ని ఆ సిబిల్ ఏదైతే మన వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తే స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎప్పుడైతే ఆ మిస్టేక్ రెక్టిఫై అయిపోయిందో స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, కానీ దానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెంట వెంటనే ఇవాళ చేస్తే రేపు అయిపోవడం అలా ఉండదు. దేర్ ఇస్ ప్రాసెస్ టేకింగ్ టైం, దగ్గర 30 రోజులు పడుతుంది. ఓకే, సో మనం నెక్స్ట్ లోన్కి వెళ్ళేటప్పుడు మనకి ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది. ఇంకొకటి కూడా ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే డిస్ప్యూట్ రేజ్ చేశారో ఆ డిస్ప్యూట్ ఆ పర్టికులర్ అకౌంట్ దగ్గర అండర్ డిస్ప్యూట్ అని రిపోర్ట్లు వస్తుంది. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి బ్యాంకర్కి ఏమర్థమవుతుంది, ఇందులో ఏదో కొంచెం ఇబ్బంది కలిగింది ఈ పర్టికులర్కి, కస్టమర్కి, అతను వాళ్ళతో టేకప్ చేశాడు, ఇది సబ్జుడీస్, అంటే వాళ్ళు టేకప్ చేశారు, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నంలో ఉన్నారు అని మనకి అండర్ డిస్ప్యూట్ అని చూపిస్తుంది అనమాట. దానివల్ల మనకు అర్థమవుతుంది, వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకుంటాం, బాబు మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, నేను చూడండి ఈ లోన్ ఇది, ఇంత లోన్ ఇది, నేను ప్రతి నెల కడుతున్నాను, నా బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి, ఇది తప్పు ఉంది అంటే మేము సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుని అతనికి కొంచెం అంటే ఫేవరబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అతని మిస్టేక్ లేకుండా అతన్ని మనం పెనలైజ్ చేయలేం కదా, అందుకని అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కస్టమర్ మాత్రం అవేర్నెస్ ఉండాలి, కంపల్సరీగా చూసుకోవాల్సిందే. మరి క్రెడిట్ కార్డు తీసుకున్నారు అనుకుందాం, ఇప్పుడు ఇదంతే బ్యాంకులు కాబట్టి బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్తారు,
ప్రాసెస్ నడుస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా ఇతనికి స్కోర్ తగ్గింది అనుకుందాం, అప్పుడు ఎలా అండి? ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ వాడు ఇచ్చిండొచ్చు, హెచ్డిఎఫ్సి వాడు ఇచ్చిండొచ్చు, లేకపోతే ఎస్బీఐ ఇచ్చిండొచ్చు, ఆర్ పిఎన్బి ఇచ్చిండొచ్చు, వాళ్ళతో టేకప్ చేస్తాం మళ్ళీ ఆ ఏజెన్సీతోటి, ఆ బ్యాంక్ తోటి మనం టేకప్ చేస్తాం. ప్రైవేట్ బ్యాంకుల్లో ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి అప్రోచ్ కాలేరు, అంటే వాళ్ళు ఏజెంట్స్ ద్వారా ఎక్కువ అప్రోచ్ అవుతుంటారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే నేషనలైజ్డ్ బ్యాంకులో అంటే మీరు వెళ్ళి డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడానికి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులో అంత ఈజీ కాదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సెటప్ వేరుగా ఉంటుంది, వేరే వాళ్ళ ఏజెంట్స్, వేరే సబ్సిడరీ అండర్టేకింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అది కొంచెం కనుక్కుని వాళ్ళతో టేకప్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ క్రెడిట్ మంత్రి అని ఇట్లాంటి కొన్ని ఏజెన్సీస్ వచ్చినాయి, మన క్రెడిట్ రిపోర్ట్ ఏమైనా ఇబ్బంది అవుతే దాన్ని సరిదిద్దడానికి వాళ్ళు కొంచెం ఫీజ్ ఛార్జ్ చేస్తారు, వాళ్ళకి ఆ ఫీజు ఇచ్చేస్తే వాళ్ళు దే విల్ టేకప్, అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి ఎవరిని టేకప్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా టేకప్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా మీ క్రెడిట్ రిపోర్ట్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంది. ఓకే, సో ఏదైనా స్కోర్ తగ్గితే పెంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే పెరుగుతుంది, ఎందుకంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిచేసుకోవచ్చు, సరిచేసుకుంటే పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఓవర్ యూటిలైజేషన్ చేయకూడదు. ఇప్పుడు మీకు 100,000 రూపాయలు క్రెడిట్ కార్డు లిమిట్ ఇచ్చారనుకోండి, 100,000 వాడేస్తుంటే అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదన్నట్టుగా ఒక ఇది వస్తుంది. మనం పేమెంట్ సక్రమంగా చేసినా సరే, చేసినా కూడా నువ్వు ఆధారపడుతున్నావు కదా, నువ్వు ఫ్రీగా వచ్చేదాని మీద ఆధారపడుతున్నావు, ఇట్స్ సైకలాజికల్ ఇది అంతే కదా. మీరు సపోజ్ 100,000 రూపాయల లిమిట్కి 50,000 వాడుతున్నారు అనుకోండి మీరు, అప్పుడు మనం అనుకోవచ్చు మరి కస్టమర్కి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా శర్మ గారు, మరి అలాంటప్పుడు అంత లిమిట్ ఇవ్వటం ఎందుకు, వాళ్ళు ఇచ్చారనే కదా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, బట్ పేమెంట్ అనేది సక్రమంగా చేస్తున్నాం కదా అన్న డౌట్ వస్తుంది కదా. గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు వాడు ఏజెన్సీస్ ఏమంటారంటే మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను అంటాను, ఇతను అంటాడు మీరు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఏదైనా కూడా అండి మనకి ఎంత అవసరము, మన స్తోమత ఎంత, మన స్థాయి ఎంత, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నా పిల్లలు ఏం చదువుతున్నారు, నా మా నాన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, నేను ఇవన్నీ ఖర్చులు నేను భరించగలనా లేదా ఇవన్నీ చూసుకోవాలి. సివిల్ వాడు ఎందుకు చూస్తాడండి మీ ఇంట్లో పరిస్థితులు, మన ఇంట్లో పరిస్థితులు మనం చూసుకోవాలి అంతే కదా. నా స్తోమత ఎంత చూసుకోవాలి, నువ్వు 100 రూపాయలు ఖర్చు కదా అని వాడేయద్దు, వాడేయకూడదు. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట నువ్వు 80 రూపాయలే ఖర్చు పెట్టు, 20 రూపాయలు దాచుకో, వద్దని ఎవరున్నారు వాళ్ళే. ఇప్పుడు నేచురల్గా బిజినెస్ చేసేవాడికి ఏంటంటే అండి ఎంతమందికి ఇస్తే వాడికి అంత 36% దే విల్ ఛార్జ్ క్రెడిట్ కార్డ్ మీద, 36% రైట్. క్రెడిట్ కార్డు గురించి మనం ఇంకొక వీడియోలో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం శర్మ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా మీకు బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మా కామెంట్ బాక్స్లో మీ డౌట్ని రేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.